తెలుగు సినిమా రంగానికి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్ చేశారు. మా ఎన్నికల వ్యవహారం, మా బిల్డింగ్ విషయాలపై నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు, సెటైర్లు వేశారు. ఇంత బతుకు బతికి ఇంత సంపాదిస్తూ కనీసం మాకు ఒక ఎకరం భూమి కూడా సంపాదించుకోలేరా అని బాలయ్య ఫైర్ అయ్యారు. మాకు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని బాలయ్య ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని బాలయ్య బాబు ఎద్దేవా చేశారు. మా శాశ్వత భవనం నిర్మాణానికి ముందుకొచ్చిన విష్ణుకు బాలకృష్ణ సపోర్టు చేశారు. నేను అందులో భాగస్వామినవుతానని బాలయ్య చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో స్పందించని నటీ నటులు కూడా ఈసారి దూకుడు పెంచారు. అయితే తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల విషయంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోనని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ, మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదు అన్నారు. అంతేకాదు అందరూ కలిస్తే మా కోసం మాయ సభలాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు. దీంతో పాటు ఇది గ్లామర్ పరిశ్రమ, మన సమస్యల్ని బహిరంగంగా చర్చించుకోకూడదని సలహా ఇచ్చారు బాలయ్య. ఇక గతంలో మా పేరిట సాగిన నిధుల సేకరణ ప్రహసనాన్ని సైతం బాలయ్య ఎండగట్టారు. ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకుని విమానాల్లో తిరిగిన సంగతిని ప్రశ్నించారు. అప్పుడు సేకరించిన డబ్బును ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. నాడే ఎందుకు కట్టలేకపోయారని మండిపడ్డారు. మా భవన నిర్మాణానికి తాను సాయం చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. మరోవైపు మూడు నెలల సమయముండగానే ఎన్నికలకు సిద్ధమైపోయారు. అధ్యక్ష బరిలో మేము సైతమంటూ ఒక్కొక్కరుగా ప్రకటించుకున్నారు. ఇప్పటికే ఆరుగురు అధికారికంగా అనౌన్స్ చేశారు. పోరు మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీనియర్ నరేష్ వర్గ మధ్యనే ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ఎన్నికల విషయమై ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించడం, అందులో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గంలోని వారు కూడా ఉండడంతో రచ్చ జరిగింది. పరిస్థితి ఇలా ఉండడంతో ఇండస్ట్రీ పెద్దలు అంతర్మదనం చెందుతున్నారు. ఇది ఏమాత్రం మంచి వాతావరణం కాదని, ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్ వంటి వారు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న జయసుధ పేరును అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి.